हाई फ्रेंड्स वेलकम टू एनहेचके किचन टिप्स एंड व्लॉग्स वीडियो पेरुगुनु रायलागा गट्टिगा ये विधंगा चेसुकोवालो चूपिस्तानंडी दीनी कोसम पालनी ये विधंगा मनमु तोडु वेसुकुंटे पेरुगनेदि तीयगानु अलागे गट्टिगा रायलागानु पेरुगुंटुंदो ई वीडियोलो चूसेद्दामु दीनी कोसम नेनु इक्कड 1.5 लीटर वरकु पालनु तीसुकुन्नानु ఆఫీసుల్ కు వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్ కు వెళ్ళేటప్పుడు పెరుగుని క్యారీ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అది కింద కారిపోతూ ఉంటుంది అలా కాకుండా గట్టిగా మనం ఇచ్చిన పెరుగు అనేది ఆ గిన్నెకి అంటుకొని ఉండడం కోసం ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ని చూపిస్తానండి అలాగే సమ్మర్ సీజన్ లో పెరుగు అనేది పుల్లగా అయిపోతుంటుంది కదా అలా పుల్లగా కాకుండా కమ్మగా తీయగా ఏ విధంగా ఉండాలో దాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా కార్న్ ఫ్లోర్ అండి నేను ఇక్కడ 1.5 లీటర్ పాలని రెండు సగాలుగా చేసుకొని మీకు తీయగా పెరుగు ఏ విధంగా రావాలో అలాగే గట్టిగా గిన్నెకి అతుక్కునేటట్టు పెరుగు అనేది ఏ విధంగా తొడుకోవాలో చూపిస్తాను ముందుగా పెరుగు గట్టిగా రాయిలాగా తొడుకోవడం కోసం ఇక్కడ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని ఈ కార్న్ ఫ్లోర్ లోపల కొద్దిగా పాలని అచ్చిపాలేనండి ఈ పాలని తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఈ పాలల్లోకి వేసుకోండి కార్న్ ఫ్లోర్ అనేది హెల్త్ కి ఎటువంటి హాని చేయదండి చాలా మంచిది ఇలాంటి కార్న్ ఫ్లోర్ ని నేను ఇక్కడ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో పాలను మిక్స్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో వేసుకుంటున్నాను ఇలా పచ్చి పాలల్లోనే వేసుకొని ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి చూసారు కదా పాలల్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు ఒక స్పూన్ తో బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టుకొని మరో సగం పాలు ఉంటాయి కదండి అవి తీసుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగు అనేది తీయగా కమ్మగా ఉండడం కోసం నేను ఇక్కడ మిల్క్ పౌడర్ ని ఒక స్పూన్ వరకు తీసుకొని వేసుకున్నాను దీంట్లో కూడా పచ్చి పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి సమ్మర్ లో పెరుగు అనేది తొందరగా పుల్లకైపోతుంటుంది కదా అలాంటప్పుడు ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని మనం పాలలో మిక్స్ చేసుకొని పాలని తోడపెట్టామనుకోండి పెరుగు అనేది చాలా తీయగా కమ్మగా సూపర్ గా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఫస్ట్ మనం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా ఆ పాలని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను ముందుగా మనం ఇందులో కార్న్ ఫ్లోర్ వేసాం కదండి అందుకే స్పూన్ తో స్టార్టింగ్ లో ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోండి పాలు అనేది ఒక రెండు సార్లు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి పాలని పక్కకు దించుకోండి ఎప్పుడైనా కానీ పెరుగును తోడ పెట్టుకునేటప్పుడు పాలు అనేది ఎంత మరిగితే పెరుగు టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుందండి అందుకే పాలని బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పొంగ అనేది ఒక 2 టైమ్స్ వచ్చే వరకు బాగా మరిగించుకొని ఇప్పుడు పాలని పక్కకు దించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు మరో సగం పాలని మిల్క్ పౌడర్ వేసి రెడీ చేసుకున్నాం కదా ఆ పాలను కూడా స్టవ్ మీద పెట్టుకొని పెట్టుకున్న వెంటనే ఇలా స్పూన్ తో మిక్స్ చేసుకొని తర్వాత బాగా పాలని మరిగించుకోండి ఈ పాలు కూడా ఒక 2-3 సార్లు పొంగొచ్చేంత వరకు అలాగే పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పెరుగుని గట్టిగా తీయగా తోడపెట్టుకోవడం కూడా ఒక కళనండి అందుకే దీన్ని కొన్ని సీక్రెట్ టిప్స్ తో ట్రై చేస్తామంటే పెరుగు అనేది చాలా కమ్మగా తీయగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా పాలు అనేది చల్లారినాయండి ఇప్పుడు పెరుగును తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్స్ చేసుకుంటే పెరుగు అనేది అంత బాగా తోడుకుంటుంది ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పెరుగును తీసుకొని అంటే ఒక పావు స్పూన్ పెరుగును తీసుకొని ఈ పాలల్లోకి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదండి ఆ పాలండి ఇవి వీటిల్ని ఇలా కుండలోకి తీసుకుంటున్నాను దీనిలో తోడు కూడా పెట్టేసాం కదా ఇలా కుండలోకి తీసుకొని మిగిలిన పాలని ఒక గాజు గ్లాస్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ రెండింటిని మూత పెట్టుకొని ఒక 6 అవర్స్ అలా పక్కన పెట్టండి ఈ సమ్మర్ సీజన్ కదా తొందరగానే పేరుకుంటుందండి తర్వాత ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పాలను కూడా తోడపెట్టుకోవాలి ఇదే విధంగా పెరుగును తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని ఇందులో 1/2 స్పూను పెరుగును వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా తోడపెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తీసుకొని మిగిలిన పాలని ఇదే విధంగా గాజు బౌల్లో వేసుకొని పెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా
రెండు రకాల పద్ధతుల్లో నేను తోడు అనేది పెట్టుకున్నానండి. మీకు రాయిలాగా గట్టిగా ఉన్న పెరుగు కావాలనుకుంటే మీరు పాలల్లో కార్న్ఫ్లోర్ని వేసుకోండి. చాలా గట్టిగా గిన్నె కత్తుకునేలాగా వస్తుంది. అదే మీకు పెరుగు అనేది కమ్మగా తీయగా పుల్లగా అయిపోకుండా రావాలి. మిల్క్ పౌడర్తో తడిపెట్టుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసిన పెరుగుని ఎంత గట్టిగా పెరుగుందో చూసారా. ఇప్పుడు ఇంత వెడల్పుగా ఉన్న ఈ బౌల్ని ఇలా రివర్స్ తీసి పెట్టుకున్నా కానీ పెరుగు అనేది కింద అనేది పడిపోకుండా ఉంటుంది. చూసారా ఇంత బౌల్ నుంచి తీసుకున్నాను కదా, పెరుగు అనేది కింద పడిపోకుండా ఎంత గట్టిగా పేరిందో చూడండి. పెరుగు అనేది ఇంకా గట్టిగా గిన్నె కత్తుకునేలాగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ని పాలల్లో మిక్స్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. చూసారు కదా పెరుగు అనేది ఎంత గట్టిగా పేరుకుందో, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. చాలామంది ఇలా గట్టిగా గడ్డగా ఉన్న పెరుగుని ఇష్టపడతారు కదా. ముఖ్యంగా ఏదైనా పార్టీలప్పుడు ఫంక్షన్లప్పుడు ఇలా గట్టిగా తోడు పెట్టుకుంటే పెరుగు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మరొక పాలల్లో మిల్క్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలను కూడా తోడు పెట్టుకున్నాం కదండి. ఆ పెరుగును ఒకసారి చూసేయండి. చూసారు కదా ఇది అంత గట్టిగా ఏమో పేరుకోలేదండి, కొద్దిగా లూజ్గానే ఉంటుంది. కానీ దీని టేస్ట్ అనేది చాలా తీయగా కమ్మగా ఉంటుందండి. సమ్మర్ సీజన్లో ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని తోడు పెట్టుకుంటే పెరుగు అనేది చాలా కమ్మగా తీయగా ఉంటుంది, పుల్లగా అనేది అయిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.